పరలోకమందున మా తండ్రి దేవ, మిగిలిన సంగతుల్లోనూ కూడా మమ్మల్ని నడిపించండి. మీ వాక్యాన్ని పరిశీలించవలసిన బాధ్యత తండ్రి గ్రంథస్థం చేసి మా చేతుల్లో పెట్టారు గనుక, కేవలం తండ్రి గ్రంథాన్ని చూసి మురిసిపోయేవారుగా కాకుండా మీరు ఏ విషయాలైతే తండ్రి రాయించి మమ్మల్ని పరిశీలించమన్నారో ఆ సంగతులను పరిశీలించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇప్పటి వరకు చెప్పిన తమ్ముణ్ణి కాపాడండి. మరిన్ని గొప్ప మాటలు చెప్పడానికి తగిన జ్ఞానమును తండ్రి తనకు అనుగ్రహించండి. మిగిలిన వాక్యంలోనికి వెళుతున్న నన్ను కూడా తండ్రి మీ కొరకు వాడుకోండి. మీ సహాయం లేకపోతే మేమేమి మాట్లాడలేము తండ్రి. మీ గూర్చి మరిన్ని ఉన్నతమైన మాటలు కొద్ది నిమిషాలు ఆలోచించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్నిలువైన మాటలు మనం మరలా నేర్చుకుందాం. ఇప్పటివరకు సహోదరులు చక్కటి విషయాలు మనకు అనుగ్రహించారు. నిజముగా ఇంకా ఎక్కువ మంది స్పీకర్స్ రెడీ అయితే బాగుంటుంది. ఎందుకంటే ప్రౌడ్గా చెప్పుకోవడానికి ఒకరోజు ఇలాంటి తమ్ముళ్ళు నిలబడితే ఘనంగా చెప్పుకోవచ్చు. నేను ఎప్పుడు తమ్ముడితో ఒక మాట అంట, మన చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ముందు నిలబడితే, ఒరే జేమ్సు నీ వల్ల ఎవడైనా తయారయ్యాడా అని నన్ను అడిగితే నేను ధైర్యంగా చెప్పుకునేది నువ్వేరా అని చెప్తాను వాడికి. ఎందుకంటే నా జిరాక్స్ కాపీలా కనబడతాడు ఎవరు, తమ్ముడు సురేష్. వాడికి వచ్చి ప్రార్థన చేయండి, చాలా అవసరం ఇలాంటి వారు. వాడే కాదు, నేను ఎప్పుడు అడిగేది ఒకే ఒకటి, చాలామంది రావాలి చెప్పడానికి, ఎక్కువ మంది రెడీ అవ్వాలి. తమ్ముడు ప్రసంగం ఎవరినైనా నొప్పిస్తే అది అపార్థం చేసుకోకండి, ఇది సద్విమర్శ. మరొక మాట ఏంటంటే చాలామంది ఎలా రెడీ అవుతారంటే ఎవరు దగ్గర కూర్చోబెట్టి నేర్పించరు, చూసి నేర్చుకోవాలి. నేను ఎప్పుడు దగ్గర కూర్చోబెట్టి ఇది ఇలా ఇలా అని అడిగి ఎప్పుడు నేను చెప్పలేదు, తిరుగుతూ చూస్తూనే నేర్చుకున్నట్టు. మరొక విషయం ఏంటంటే మెసెంజర్స్కి మరి ముఖ్యంగా తెలియాల్సిన ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే సబ్జెక్ట్ సెలక్షన్ అనేది తెలియాలి. చర్చ్లో ఏం చెప్పాలి, పబ్లిక్లో ఏం చెప్పాలి, ఒక విషయాన్ని మనం రెడీ చేసినప్పుడు దాని ఫైనల్ ల్యాండింగ్ ఏంటనేది తెలియాలి. అవి ఎలా అని మీరు అడిగితే చెబుతున్నవారు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవాలి. చర్చిలో అయితే ఇలా చెబుతారా, సొసైటీలో ఎలా చెబుతారా అని. ఇది తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే వెళ్ళి తన్నించుకుని వచ్చేస్తున్నారు. ఎవరి దగ్గరికి, బయటికి వెళ్ళి. ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఎప్పటికీ తెలియని వారు ఎన్నో లోపాలు మనకు కనబడుతుంది. బై గాడ్ గ్రేస్ దేవుడు మనకి ఎవరు నేర్పించకపోయినా దేవుడు మనకు అవన్నీ తెలియజేస్తున్నాడు. ఓకే, ఇలాంటి తమ్ముళ్ళని ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా యవనస్తులు కనుక ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏ రోజు ఏ కుంపటొచ్చి మీద అడిగిపోతుందో తెలియట్లేదు. ప్రార్థించండి. నేను మరలా చెబుతున్నాను, ఇలాంటి వారు నిలబడినప్పుడు ఎంకరేజ్ చేయండి. టైం ఎక్కువ తీసుకున్నారని ఎవరు బాధపడకండి. మాట్లాడనియండి. అవసరమైతే మనం ఆగుదో, ఎందుకు మనం రెడీ అయ్యాం, వాళ్ళు ఇంకా రెడీ అవ్వాలి. ఓకేనా, ప్రేమతో స్వీకరిస్తారని అర్థం చేసుకుంటున్నాను. ఒక ముఖ్యమైన సంఘటన సందర్భం మీకు చెప్పాలి. పాత సంవత్సరంలో చిన్న ప్రకటన చేసాం, మనకు ట్విన్ సిటీస్ ఉన్నాయి, ఏమేమి, రాజమండ్రి, కాకినాడ. సహోదరులతో కూడా పెద్దలతో నేను పంచుకున్నాను. కాకినాడలో మేజర్గా ఆల్రెడీ సుధాకర్ బ్రదర్ కానీ డేవిడ్ బ్రదర్ కానీ ఎప్పటి నుండో అక్కడ ఉన్న సెంటర్ని రన్ చేస్తున్నారు. ఇప్పుడు మరలా కరోనా వలన ఆగిపోయిన ఏదైతే సెంటర్ ఉందో అది బైబిల్ సెంటర్ కాదు. ఇక నుంచి ఒక చర్చ్ అనే ఒక పునర్నిర్మాణం జరిగించాలని నిర్ణయం తీసుకున్నాం, రీఓపెనింగ్. అది సంగమగానే కాకినాడలో ఎవరైతే ఉన్నారో, పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో మీ అందరికీ శుభవార్త ఏంటంటే యాట్లపాలెం ఎలా అయితే సంఘం రన్ అవుతుందో ఇక నెక్స్ట్ నుండి
కాకినాడలో కూడా దీన్ని బేస్ చేసుకుని సంఘం స్టార్ట్ అవుతుంది. దాని గురించి ప్రార్థన చేయండి. ఇక్కడ చెప్పినవి అక్కడ చెప్పబడవు, అక్కడ చెప్పినవి ఇక్కడ చెప్పబడవు. ఇక్కడ జరిగే కార్యాలు అక్కడ జరగవు, అక్కడ జరిగే కార్యాలు ఎక్కడ జరగవు. కొత్త వారు ఇంకా ఎవరైనా రెడీ అవ్వాలనుకుంటే, ఇంకా విశ్వాసులుగా ఎదగాలనుకుంటే రండి, కాకినాడ పట్టణంలో బలమైన పునాదిని మనం స్థాపిద్దాం. ఎందుకంటే కాకినాడ ఏదైతే స్మార్ట్ సిటీ ఉందో దాని మీద చాలామంది పెద్ద పెద్ద బోధకులు కన్నుంది. ఎందుకంటే బిజినెస్కి అబ్బు అది ఎలాంటిదంటే బాగా సంపాదించుకోవచ్చు. క్రిస్టియన్ లెక్కలు ఎక్కువ ఉన్న సెంటర్లో ఒక సెంటర్ ఏంటంటే కాకినాడ. వాళ్ళు అలా చూశారు. మనం చూడాల్సింది ఏంటంటే సత్యం అందించే సంఘం ఆ టౌన్లో సరిగ్గా ఉండొచ్చు, మనకైతే కనబడలేదు. కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం. దాని గురించి ప్రార్థన చేయండి. స్టార్ట్ చేద్దాం అంటే స్టార్ట్ అయిపోయింది. దాని గురించి భారీ ఓపెనింగ్తో ప్లాన్ చేస్తున్నాం. ప్రార్థనలో పెట్టండి. గత వారం మనం మా అనుకున్నట్టుగా ఒక సంఘటన చెప్పి ఇక నేను ముగిస్తాను త్వర త్వరగానే, ఎందుకంటే ఈరోజు అవ్వదు. మధ్యలో ఎవరైనా లేచారంటే నా సబ్జెక్ట్ అలా ఆగిపోతుంది, కనుక ఆ బాధ మీకు వద్దు నాకు వద్దు. ఉన్న టైంలో తక్కువగా చెప్పి నేను ముగించేస్తాను. గతించిన వారంలో ఒక మాట అన్నాను నేను. ఏమిటా మాట అంటే, బైబిల్లో ఎక్కువగా రాయబడిన పదం, రాయబడిన వ్యక్తిత్వం ఎవరిని గూర్చి? దేవుని గురించి. అది మన గొప్పతనం. బైబిల్లో ఎక్కువగా రాయబడినది దేవుని గురించి, ఎందుకంటే అది దేవుని గ్రంథం కనుక. మరలా బైబిల్లో దేవుని తర్వాత మరలా ఎక్కువగా రాయబడిన వ్యక్తిత్వాలు ఎవరిని గురించి? మనుషులను గురించి. ఇప్పుడు మీకు గుర్తుండిపోవాలి, వీళ్ళిద్దరిని దాటి మరలా బైబిల్లో ఎక్కువగా రాయబడ్డాయని ఒక ఎన్వరాలజ్మెంట్ సైంటిస్ట్ మాథ్యూ స్మిత్ అనే ఒక ఆయన ఆ పాయింట్ని ఆయన ఫోకస్ చేశాడు. ఆయన దేవుడు మనుషులు తర్వాత మరలా బైబిల్లో ఎక్కువగా ఎవరు గూర్చి రికార్డ్ చేయబడిందంటే చెట్లు గూర్చి. నిజముగా ఈ భాగాలు మీరు వినండి, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుద్ది. బహుశా రెండో భాగంలోనే ముగించే ప్రయత్నం చేద్దాం, అవ్వకపోతే ఇక మూడో భాగానికి వెళ్తుంది. నిజముగా మీరు వినండి, మీరు పొలానికి పోయినా పచ్చని చెట్లు చూసినా ఎక్కడ చూసినా ఇది విన్న తర్వాత మీ చూపు విధానం మారిపోతుంది. అప్పుడప్పుడు మీకు ఎన్నిసార్లు మరి మీకు ఆ ప్రశ్న వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ భూమి మీద మీరు అలా పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీరు అలా చూస్తే మనుషులు కనబడరు. ఏం కనబడతాయి? చెట్లే కనబడతాయి. మరలా నేను అంటాను, చెట్లు మీరు ఏదైనా చూడండి దానికి ఒకే ఒక కలర్ ఉంటుంది. ఏంటది? గ్రీన్. ఇవి మాటలు నా మాటలు కాదు, నాకన్నా ముందు బాగా బైబిల్ పరిశీలించి మనం కష్టపడకుండా ఎందరో గొప్పవారు పరిశీలించారు బైబిల్ని ఎంత బాగా అంటే, ఈరోజు మనం వింటుంటేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు చాలా కష్టపడి క్రోడీకరించి దాన్ని ఒక పజిల్గా కాకుండా ఒక పుస్తకంగా చేసి చక్కగా అరేంజ్ చేసి చదువుకుండా మనకు పెట్టేది కాదు. మనం చదువు, మనం ఇదే చదువు, ఇంకా ఏం చదువుతాం? ఈ గ్రంథాన్ని చదువు, ఇంకా వ్యాఖ్యానాలు ఎక్కడ చదువుతాం మనం? ఆ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఆయన మాట్లాడుతున్న మాట భలే ఆయన చాలా బాగా కేంద్రీకరించాడు. ఆయన ఇదిగా చదువుతున్నప్పుడు మేధావులు బైబిల్ చదివితే ఇలా ఉంటుంది అనిపిస్తుంది, మనం బైబిల్ చదివితే ఆవులు కూడా ఏమో. మీకు అర్థమైందా? మనం బైబిల్ చదివితే మనం చదివింది మనకే అర్థమవుతుంది, మేధావులు బైబిల్ చదివితే మేధావులు అనగానే గొప్పవాళ్ళకే బైబిల్ అర్థమవుతుంది కాదు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల్లా వాణిని వాడు దేవుణ్ణి అడగండి. అలాంటి ఉనికిలోనికి మీరు వస్తే ఆ మేధావితనంతో దేవుడు మీకు అర్థమయ్యే శక్తిని ఇస్తాడు. చూద్దాం బైబిల్లో వృక్షాలను గూర్చి చెట్లను గూర్చి ఎక్కువ రాయబడింది. చెట్లు ఒక మాట అంటాను, మనుషులు లేకుండా చెట్లైనా బతకగలవేమో కానీ, అర్థమైపోలేక చెట్లు లేకుండా మనుషులు బతకలేరు. మేము బతకగలం మీటితో మాకు పని లేదంటే ఇక నీకు భూమి మీద పని ఉండదు, అయిపోతాం ఇక. నేను మరలా అడుగుతున్నాను, దేవుడు దీవించిన జిల్లాలలో అనేక జిల్లాలోనే మనది ఒక జిల్లా ఈస్ట్ గోదావరి. మనకున్న పేరేటి చెప్పిన పచ్చని
వాతావరణం కలిగిన జిల్లా తూర్పుగోదావరి, మరొకటి వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి. ఈ రెండు మీరు చూడండి, మీకు ఇక్కడ కనబడుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ కోనసీమ వెళ్ళండి, ఎంత నీట్గా ఉంటుందో తెలుసు ఏరియా. శుభ్రంగా లేని ఇళ్ళల్లో ఎవరైనా తీసుకెళ్తే 10 రోజులు అక్కడ తీసుకెళ్ళాలండి. ఎక్కడికి? ఆ కోనసీమ చూడండి, వాళ్ళ ఇల్లు ఎన్ని చెట్లు ఉంటాయి అనుకుంటున్నారు? చుట్టూ చక్కగా ఎన్నో కొబ్బరి చెట్లు ఉంటాయి. చిన్న తుప్పు ఉంటేనే మనకు శుభ్రం ఉండదు ఎక్కడ, మన ఇంటి దగ్గర. అక్కడ చూడండి, చుట్టూ చెట్లు ఉంటాయి, చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఆ చుట్టూ ఆ బయట పొలం కానీ, వారు ఉన్న ఆవరణం కానీ, వాళ్ళ ఇల్లు కానీ ఎంత బాగుంటుంది. పెద్ద బంగ్లాలు ఏం అవసరం లేదు, చిన్న ఇల్లే పెంకిటిల్లుతోనే ఉంటాయి, ఎంత బాగుంటుందో. మీరు కొన్ని కొన్ని ఏరియాస్కి వెళ్ళండి, వాళ్ళు ఎలా బతకగలుగుతున్నారంటే కోనసీమనే కాదు, చెట్లతో వాళ్ళు మమేకమైపోయి బతుకుతున్నారు. నేను అనుకుంటాను, బైబిల్లో మీరు ఎక్కడ మీరు చదివినా దేవుడు సోర్స్ అయితే, మరలా నా పదం అర్థం చేసుకోండి, ఇది సైంటిస్ట్ వాడిన పదమే నేను వాడుతున్నా, దేవుడు సోర్స్ అయితే దేవునికి మనుషులకి మధ్యలో రిసోర్స్ ఎవరో తెలుసా? చెట్లు. ఆది యందు మనుష్యుడికి దేవుడు ఊపిరినిచ్చాడు, మీకు బాగా అర్థం అవ్వాలి. ఆదాముకి దేవుడు ఊపిరినిచ్చాడు, అక్కడి నుంచి ఆ ఊపిరినిస్తున్నది చెప్పండి రిసోర్స్ చెట్లు. మనం పెద్ద పట్టించుకోము దాన్ని, అడ్డొచ్చిందని దాన్ని ఏం చేస్తాం మనం? నరికేస్తాం. ఎప్పుడో నా చిన్నప్పుడు వేసుకున్నానండి మా ఇంటి దగ్గర, ఆ చెట్టు ఎలా వేసాను తెలుసా? జామ చెట్టు ఉంటుంది మా బిల్డింగ్ నానుకొని, 7th క్లాస్లో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అయ్యాములో చెట్లు ప్రగతికి మెట్లని మొక్కలు పెంచారు, గుర్తుందా? జామీల మొక్కలు, జామ మొక్కలు ఇవన్నీ పెంచేవారు. మాది ప్రైవేట్ అయిపోయిన తర్వాత తినంగి ఇంటికి వచ్చే బ్యాచ్ కాదు మాది, అలా సైకిల్ వేసుకుని ఆ గ్రౌండ్ చుట్టూ మొత్తం ఈదులన్నిటికీ న్యాయం చేసి వచ్చేవాళ్ళం అన్నమాట. ఆ టైంలో పంచాయతీ దగ్గర నుంచి వెళ్తుంటే పంచాయతీలో రేపు పంచుతారు ఈ మొక్కలు అనగానే ఆ రోజు నైట్ దించారు. కుర్రోళం కదండి 7th క్లాస్ వయసు. ఆ టైంలో మరి ఏమనిపించింది తెలియదు, అందరూ మరి మొక్కలు పట్టుకుపోతారు, మొక్కలు గేడు దూకేసి లోపలికి వెళ్ళిపోయి ఎవడికి నచ్చిన మొక్క అక్కడ తెచ్చాడు. నేను తెచ్చుకున్న ఒకే ఒక్క మొక్క జామ మొక్క, అది తెచ్చి ఆ రోజు నేను వేసానండి. చాలా వేగంగా నాతో పాటు ఎదిగిపోయినట్టు ఎదిగిపోయినది. నేను గోడకే గీత ఎట్టేవాడిని, ఎంత ఎదిగింది, వచ్చి నెల చూద్దాం గీత పెరుగుతుంది లేదని. ఆ గోడకి ఇంకా గీతలు ఉంటాయి. ఒక రోజు బాధ వేసింది ఎడ చెప్పినా, అంత బాగా నాతో పాటు ఎదిగినట్టే ఎదిగింది మా బిల్డింగ్ అంతా, అది ఎస్కాట్లో ఉంటుంది. ఒకరోజు మా నాన్న ఏం చేశాడంటే నరికేశాడు. ఆ రోజు నాకు అదోలా అనిపించింది, అనంతం లేనట్టు అనిపించింది, బాధగా అనిపించింది. ఎందుకో చెప్పినా, నిజముగా మీరు చెట్లు చూడండి. ఎవరు అన్నారు? జగదీష్ చంద్రబోస్ ఆయన అన్నాడు, చెట్లు కూడా ప్రాణాలు కలిగిన వ్యక్తిత్వం కలిగిన జీవితాలు అన్నాడు ఆయన. నిజంగా మీరు చూడండి, వాటిని చూస్తున్నప్పుడు వాటి లైఫ్ ఏంటి దాని అంతా అంటే మనకు మరలా అర్థమవుద్ది. మన కోసమే అది, పువ్వులు పూస్తుందంటే మన కోసమే, అది కాయలు కాస్తుందంటే మన కోసమే. ఒక్క మాటలో చెప్పాలంటే నీ వ్యర్థమైన ఊపిరినంతా తీసుకొని మరలా ఇదిగో నా ఊపిరిని పీల్చుకొని తల్లిలా మనకి మంచి హాయువుని ఇస్తున్నది ఎవరు? చెట్లే. మీకు అర్థమవుతుంది లేదా? ఎందుకంటే మంచి ఒక మాట చెప్తాను, ఇలా తీసుకుని తెగదులేస్తుంటాం చూసారా మనం, వేస్ట్ గలంతా బాడీ ఊపిరి బ్రీతింగ్ అవుతుందా? ఇంకా పాపానికి పరాకాష్ఠ ఏంటంటే ఊపిరే వదలట్లేదు చెప్పండి. ఆ ఊపిరికి మరొకటి జోడించి అది కూడా వదిలేస్తున్నారు. ఆ మాత్రమే వదలట్లేదు, ఇంకా అడ్వాన్స్ అయిపోయి చెప్పండి బైకులు ఇవన్నీ తోలొద్దని అంటలేదు. ప్రకృతి ఏమైపోయినా పర్లేదు, లాభాలు అడ్డంగా రావాలని కలుషితమైన డీజిల్ పెట్రోల్ రకరకాలు వాడుతున్నారు, ఫ్యాక్టరీస్ ఎన్నో. ఇవన్నీ మీరు వాడుతున్నప్పుడు చూడండి, ఇవన్నిటినీ ఫిల్టర్లా ఫిల్టర్లా ఎవరు వడపోస్తున్నారంటే ఒకే ఒకరు ఎవరు? తల్లిలా మనల్ని పోషించేది, తల్లిలా మనల్ని వడపోసి మనకు మంచి ఊపిరినిచ్చేది ఎవరు చెప్పండి? చెట్లు. వీటికి ఈ తత్వాన్ని ఇచ్చింది ఎవరబ్బా అని అంటే ఒకే ఒకరు, దేవుడు. మరలా మీకు ఇంట్రెస్ట్ రావడం ఒక పాయింట్ చెప్తాను, ఎందుకంటే చెట్లు ఇది బోర్ కొట్టేస్తుంది. ఒక పాయింట్ మీకు చెప్తాను, ఎందుకంటే ఈ భాగంలో ఇది అవుట్లైన్స్ మాత్రమే, మీకు ఇంట్రెస్ట్ రావాలంటే. ఇప్పుడన్నా పాత రాజభవనాలకు మీరు వెళ్ళారా? పోనీ వెళ్ళలేదు, గొడవ లేదు. మేము మా మనవరు దాటమన్నా మేము చాలా పద్ధతైన వ్యక్తులు అంటారు. ఓకే వెళ్ళలేదు, వదిలేసాను. ఎప్పుడైనా కలెక్టర్ బంగ్లాకి వెళ్ళారా? ఎప్పుడైనా ఎస్పీ బంగ్లాకి వెళ్ళారా? ఎప్పుడైనా గవర్నర్ బంగ్లా చూసారా?
వాటి ముందు గార్డెన్స్ ఉంటాయి, మీరు చూసారా? గార్డెన్స్ ప్రతి ఒక ఎవరైతే ఉన్నారో ఒక అధికారి ముందు, బ్రిటిష్ రాణి అయినా, బ్రిటిష్ ప్రభుత్వం అయినా, ఇండియన్ గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా, ఈవెన్ బైబిల్లో రాయబడిన రాజులైనా, వాళ్ళ రాజరికానికి మెయింటైన్ చేసే లుక్లో ఒక లుక్ ఏంటో చెప్పిన గార్డెన్ మెయింటైన్ చేస్తారు. ఇవి ఎలా వచ్చాయి అసలు? ఇవి ఎలా నేర్చుకున్నారు అసలు? చెట్లను, మంచి పొదలను, వీటిని మెయింటైన్ చేయాలని రాజులు కూడా పక్కాగా సిస్టమ్ ఎందుకు ఫాలో అవుతారు? వీటన్నిటికీ బైబిల్ కథాంశానికి సంబంధం ఉంది. మీరు అనుకో త్వరగా చెప్పండి అని ఆకలేస్తుంది అనుకుంటారు, త్వరగా అవ్వదు, నేను మరలా చెప్తున్నా, త్వరగా అవ్వదు, చెప్పేంత మటుకు చెప్తా, మీ తెలిసిపోతారు నాకు, ఏడ్చేలే ఆ పని, అప్పుడు ఆ టైంలో నేను ఆపేస్తా, త్వరగా ముగించేస్తాను. చూద్దాం, వెళ్దాం ఒకసారి. మానవుడికి దేవునికి మధ్య చెట్లు యొక్క జీవన శైలి చూద్దాం. ఆదికాండం బాగుంటాయండి, ఇలాంటి పరిశీలిస్తున్నప్పుడు బైబిల్లో అనిపించింది ఇది. అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పనా? నిజంగా అప్పుడప్పుడు మనకి గ్రంథాల్లో చిన్నపిల్లలు చూస్తున్నప్పుడు ఏదో విచిత్రమైన గ్రంథం వారు దొరికిన ఇలా తీసినవి అన్నో కొత్త ప్రపంచంలోకి వెళ్తారు చూసారా, అలా అనిపిస్తుంది అది చదువుతుంటే. మనం వెళ్దాం, మనం కూడా ఎక్కడికి? కొత్త ప్రపంచంలోనికి. ఈ ప్రపంచం వదిలి మేము రాము, మేము బయటకు పోతాం అనుకుంటే పోండి, పర్లేదు, నేను ఇలా దించినప్పుడు మీరు అలా లేచి వెళ్ళిపోండి, మళ్ళీ ఇలా దించినప్పుడు మీకు ఎలా అనిపిస్తే మళ్ళీ లోపలికి రండి. ఆదికాండం రెండవ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను, మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరును. విందాక యేసుక్రీస్తు వారిని గూర్చిన ఉనికి మనకి ఆదినిచ్చి కనబడుతుంది, అలాగే యేసుక్రీస్తు వారు ఉనికితో పాటు ఆదినించి మనకు కనిపించేది సృష్టి క్రమంలో. ఆదినించి అంటే ఆయన అక్కడికి వద్దు, ఈ సృష్టి క్రమంలో చెట్లు ఉనికి కూడా మనకి కనబడుతుంది. 9వ వచనంలో దేవుడు చేస్తున్నాడట, అనంతమైన భూమిని చేసిన తర్వాత భూమిలో విచిత్రమైన ఫలభరితమైన వృక్షాలను నాటడట. చెట్టుకు ప్రగతికి మెట్లు అని ఎలా పెట్టారో నాకు తెలియదు కానీ, ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానీ, మరి ఏ గ్లోబల్ వార్నింగ్ వచ్చిందట అందుకు పెట్టారో నాకు తెలియదు కానీ, ఏ వార్నింగ్ వచ్చినా బైబిల్లో మాత్రం ఒక సెన్స్ ఉంది. బైబిల్లో ఏమంటున్నాడంటే, దేవుడు 3వ రోజు ఏం చేశాడు? 3వ రోజు అంటే ఈ వారంలో 3వ రోజు, ఆదివారం, సోమవారం, బుధవారం అని అని అడగకూడదు. దేవుడు 3వ రోజు ఏ రోజు? అక్కడ ఏ రోజు అని మళ్ళీ వారం పేరు చెప్పకండి. అక్కడ 3వ రోజు ఎక్కడ? 6 దినాల సృష్టి. బాగా వినండి, బలం ఉంటుందండి ఈ పరిశీలన. 6 దినాల సృష్టిలో 3వ రోజే ఈ గ్రీనిష్ అట్మాస్ఫియర్ అనేది చెప్పండి ఈ గ్లోబ్కి వచ్చింది. ఈ ప్లానెట్ అని ఏదైతే మనకు పిలుస్తారు, ప్లానెట్ అనే పదం ఎక్కువ మనకి నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీలో మాకు కనబడుతుంటుంది. ఈ ప్రపంచం లేదా ఈ ప్లానెట్ లేదా ఈ భూగ్రహానికి ఈ పచ్చటి ఈ వాతావరణం ఎలా వచ్చిందంటే 3వ రోజు వచ్చింది. దేవుడు అక్కడ పెట్టాడు గడ్డి, చెట్లలో మళ్ళా ఫలభరితమైన వృక్షాలు, ఇవన్నీ డిజైన్ చేశారట. బైబిల్ చదివిన వారికి అర్థం కావాల్సింది ఏంటో చెప్పిన, ఇందాక 9వ మాట చదివాడు ఎహెస్కేల్లో, ముండ్ల పొదల మధ్య మీరు ఉన్నారు అని చదివారు. బైబిల్ చదివిన మనకు అర్థం కావాల్సిన మాట ఏంటి చెప్పిన, ఆదిలో దేవుడు ముండ్ల పొదలను వేయలేదు. మీకు ఎప్పుడైనా ములుగుచ్చుకుంది అనుకోండి, మీకు నొప్పి కలిగింది అనుకోండి, ఆ నొప్పికి కారణం ముందు మీరు గుర్తుపెట్టుకోండి, దేవునికి నొప్పి కలిగింది అని. కారణం ఏంటి చెప్పిన, ఆయన ఆదిలో ముండ్ల తుప్పలు వేయలేదు, ముండ్ల గచ్చ పొదలు వేయలేదు, లేవవి, అవి లేనివి. మరి ఎలా వచ్చాయంటే, ఆదాము తప్పు చేస్తే దేవునికి నొప్పి పుడితే ఆ నొప్పికి ప్రకృతి వికారమైన రూపాన్ని సంతరించుకుంటప్పుడు జీవవృక్షాలనిచ్చే కాస్త నేల ఏమైంది, ముండ్ల తుప్పలు ఇవ్వడం స్టార్ట్ అయింది.
యేసుక్రీస్తు వారి తల మీదకి మొండల కిరీటం ఎలా వచ్చిందంటే, ఆదాము చేసిన పాపానికి పరాకాష్ఠ మొండల తుప్పలు అయితే, ఆ మొండల తుప్పల దగ్గర నుంచి మనం చేసిన పొద పాపాల చిట్ట అయితే, వీటన్నిటికీ సాదృశ్యంగా ఆయన తల మీద పెట్టింది ఏంటి చెప్పండి? మొండల కిరీటం. అలా వచ్చినాయి ముళ్ళు. ఆదులు ఆయన ముండలేయలేదు. ఆదుల్లో ఉపయోగపడిన ఏ చెట్టు వేయలేదు. అందంగా ఉంటుంది కదని ఏ చెట్టుని ఆయన చేయలేదు. ఆయన చేశాడు అంటే మన కోసం ఈ పచ్చని వాతావరణాన్ని చేశాడు. వినండి బాగా, ఇప్పటి వరకు నేచర్ని ఇష్టపడిన వారు కూడా ఈ మాటలు మీరు వింటే ఈరోజు నుంచి మీరు ప్రకృతి ప్రేమికులు అవుతారు. ప్రకృతిని ప్రేమించి దేవుని మర్చిపోతారు. అది వచ్చిన గొడవ. ప్రకృతిని బాగా ప్రేమించినా ప్రమాదం. ఎందుకు చెప్పినా, ఎవరిని పూజించారో చివరికి ప్రకృతిని బాగా చూసి మురిసిపోయారు. బాగా ప్రకృతిని చూసి మురిసిపోయి ఏమన్నారంటే, అనంతమైన ఈ సృష్టిలో ప్రకృతిని మనం బాగా చూసుకుంటే చాలండి, ప్రకృతి ప్రేమికులు అయిపోయి ప్రకృతికి ఆరాధికులు అయిపోయారు. అది కాదు, దేవుడు అలా ఆరాధికులు అయిపోతామని కాదు, ఇంత బాగా ఇచ్చిన ఈ అట్మాస్ఫియర్ని చూస్తున్నప్పుడు దేవుడు టేస్ట్ వేరు, ఆయన ప్లానింగ్ వేరు. ఒక మాటలో చెప్పాలంటే ఇలా ఊపిరి పీల్చుకుని ఈరోజు ఇలా వదులుతున్నానంటే ఆయన కృపే వేరబ్బా అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి ఏమంటున్నాడు. మూడో దినాన స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన తర్వాత పచ్చని వాతావరణంతో భూమి అంతా నింపబడింది. అప్పటికి నన్ను అడిగితే ఎడారులు లేవు. ఎడారులు అంటే వ్యర్థమైన భూభాగాలు లేవు. నేను మరలా అంటాను, పండని చౌడు నేలలు లేవు. నేను అనుకుంటున్నాను, ఒకవేళ కాదంటే నాకు చెప్పండి. అప్పటికంత ఉపయోగకరమైన పాలకి పాలన చేయడానికి అనుకూలమైన సామర్థ్యం కలిగిన సారవంతమైన నేలనే దేవుడు ఇచ్చాడు. మరి ఎప్పుడు మారిపోయింది దీని లుక్ అంటే మన పితరుడు తప్పు చేసినప్పుడు. నాకు అర్థమవుతుందా? మన పితరుడు తప్పు చేసిన ఓ ఈ మధ్యకాలంలో తమ్ముడు ఇందాక మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఈ మధ్య అక్రమమైన బోధలు జరుగుతున్నాయి, ఇష్టానుసారమైన బోధలు జరుగుతున్నాయి. అక్రమమైన బోధలు ఒక బోధ ఏంటంటే, మరణం అంట దేవుడు అంటే గిఫ్ట్గా ఇచ్చాడట. అక్కడ లేదు బైబిల్ ఉందా? మరణాన్ని దేవుడు పనిష్మెంట్కి ఇస్తే దాన్ని గిఫ్ట్గా ఇచ్చాను. వీటి సంగతి అన్ని తెలుస్తామండి, మీరు వింటూ ఉండండి. వీటి సంగతి అంతా దీనికి ఒకటి ఉంది. ఒకరోజు మామూలుగా కాదు, ఇక మరణం అన్నట ఎలా ఇచ్చాడట, గిఫ్ట్గా ఇచ్చాడట. అది తప్పు. ఆదాము తప్పు చేయడం వలన గచ్చ పొదల్లో భయంకరమైన పొదలు వచ్చాయని బైబిల్ చెప్తే, లేదు లేదు ముందు నుంచి ఉన్నాయి, మా పొలంలో ఏమి లేవన్నారు. మా పొలంలో అట ఏమి లేవట? పొలంలో అట మీ పొలంలో లేకపోతే పొలం అంటే ఏంటి? సేద్యం చేయడం, బాగు చేస్తున్నారు. బాగు చేయకుండా వదిలే, ఏమొస్తాయి చూడు. బాగు చేయకుండా ఒక నేల మీరు చర్చ ఇక్కడే ఉండండి. ఈ చర్చిని మీరు ఏం కదపకుండా కొన్ని సంవత్సరాలు మీరు అలా వదిలేయండి. కొన్ని రాజకోటలు మీరు అలా వదిలేయండి. ఏమొస్తాయి? మొక్కలు కాదు, తుప్పలు, పొదలు, పనికిరానివి. ఈ ముండ్ల పొదలు ఇవన్నీ ఎలా వస్తాయి? మనిషిగా నువ్వు కష్టపడకపోయిన ఒకప్పుడు ఇచ్చేది దేవుని మాట వినలేదు కనుక నువ్వు కష్టపడి సేద్యం చేయకపోతే ఇవ్వదు. ఇవ్వదు కదా, సిస్టమ్ మార్చుకుంది. ముండ్ల పొదలు మీరు బాగా వినండి, ముండ్ల పొదలైనా గచ్చ పొదలైనా ఇవన్నీ ఎలా వచ్చాయంటే దేవుడు ఆదులు ఎలా చేయలేదు, నేలను ఎలా చేయలేదు. ఆయన చాలా బాగా చేశాడు మనకు అనుకూలంగా. కానీ చేసిన తర్వాత ఎప్పుడైతే జరుగుతుందో ఆదాము తప్పు చేశాడు. ఆకారం మారిపోయింది. ఆదాము తప్పు చేయడానికి కాస్తంత ముందుకు మనం వెళ్ళాం అనుకోండి, ముందుకు మనం వెళ్ళేసరికి ఎంత పచ్చటి వాతావరణం, ఇంకా ప్రకృతిలో మురిసిపోయే ఒక సౌందర్యం ఏంటో చెప్పనా? చెప్పండి. ఏదేను వనం. మీకు ఇంట్రెస్ట్ రావడానికి మనలో ఒక పదం నేను వాడతాను, పారడైజ్ అంటారు తెలుసా? పారడైజ్ అంటే హైదరాబాద్లో ఉంటుంది అదేనా అనకూడదు. ప్యారడైజ్ అంటే ఏంటి తెలుసా? పోనీ తెల్లగా ఉంటే అలా పట్టుకోండి, అందుకే మీకు ఇంట్రెస్ట్ అది. అలా నడండి అది పట్టుకొని. ప్యారడైజ్ అన్నది, ప్యారడైజ్ అంటే బైబిల్ అర్థం పరదేశం. ఇప్పుడు మాట్లాడుతున్నాను, ప్యారడైజ్ అంటే పరదేశం. ఈ ప్యారడైజ్లో ఏం దొరుకుతాయి? మొగలాయి బిర్యానీ చెప్పండి, దమ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ ఇలాంటివి మీకు దొరుకుతాయి. నిజమైన పరదేశం ఇప్పుడు అంటాం, ప్యారడైజ్ అంటే పరదేశం. పరదేశం అంటే ఎందుకు ఈ పాట స్టార్ట్ అవ్వాల్సి వచ్చిందంటే, అసలు ప్యారడైజ్ పరదేశం ఎలా ఉంటుంది? అసలు ఎలా ఉంటుంది చెప్పనా? మనం ఊహించినంత ఉద్యానవనాలతో నింపబడింది. మీరు ఎలా చెప్పగలరంటే, చెప్పాలి అంటే మీరు ఆగాల్సిందే. ప్యారడైజ్ అంటే ఏంటో తెలియాలంటే ఇదిగో
మనకు స్టార్ట్ అయ్యే ఒక తోట ఉంది. ఏ తోట? ఏదైనా తోట. ఆ తోటలో ఉన్న చెట్లను అడిగితే మనకు చెబితే ఎట్ట, ప్యారడైజ్లో ఉన్న చెట్లు ఎలా ఉన్నాయో. అర్థమవుతుందో లేదో అధ్యక్ష? ఈ తోటలో ఉన్న చెట్లను అడిగితే ఇప్పుడు ఈ తోట ఎక్కడ లేదట, మరి ఎక్కడుందట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సంసోను, మహానుభావులు, భక్తులు, దావీదు, పౌలు, ప్రస్తుతానికి ఎవరైతే సేద తీరుతున్నారో, కష్టపడి భూమి మీద రక్తాన్ని వలికించి బాధపడి కష్టమైన కన్నీలైన ఇబ్బంది అయిన భూమి మీద అసూలు బాసి ఎవరైతే చచ్చిపోయారో దేవుని కొరకు, వీళ్ళందరూ సేద తీరే స్థలం ఇప్పుడు ఎక్కడుంది? అదుగో అక్కడ ఉంది. దాని పేరు పారడైస్, పరదేస్. అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం అంటే ఏదేని చెట్లను అడగాలట. అప్పుడు మనకు చెప్తుంది నిజంగా ఎల్లకముందే మీరు బాగా వింటే అక్కడ ఉన్న ఊపిరిని ఒక్కసారి మనం పీల్చినట్టు మనకు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్లోకి వెళ్దాం ఒకసారి. ఫీలింగ్గా అనుకోకండి, ఇదిగో ట్రూత్ మనకు చెప్తుంది, సత్యం మనకు చెప్తుంది కనుక అది మనకు అర్థమవుతుంది. 9:2-9 మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారానికి మంచిది, జీవవృక్షమును, మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షమును, నేల నుండి మొలిపించిన బాగా విందాం. ప్రతి చెట్టును అందులో వేసేటట, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టు అందులో నాటబడిందట. కొన్ని చెట్లు కేవలం ప్రకృతికి ఆక్సిజన్ కొరకే ఉంటాయి. అవి ఏమి ఫలించో చూసారా? అవి కేవలం ఉన్నాయనుకుంటారు, అందానికి అనుకోకండి. వాటి పని ఏంటంటే చెప్పండి, మంచి గాలిని ఇవ్వడానికి. అడ్వాన్స్ అయిపోయి కొంచెం ఓవర్ యాక్టింగ్ మనం చేస్తాం. మరి చెడ్డ వాసన ఇచ్చే చెట్లు ఉన్నాయంటే ఇంకా సైన్స్కి తెలియలేదు, ఏదో ఉందో దానికి కూడా కార్యక్రమం. సైన్స్కి అన్నీ తెలియవు, తెలియాల్సిన అవసరం కూడా లేదేమో. మనకు తెలియాల్సిన దేవుడు. వెళ్దాం. తోట నాటాడు. తోటలో ఏం చేశాడంటే తోట వేసిన తర్వాత తోటలో మధ్యలో ఒక చెట్టును పెట్టాడట. ఏ చెట్టు? జీవవృక్షం. నేను మరలా మీకు ఇంట్రెస్ట్ రావడానికి, ఏం రాయబడింది బైబిల్లో అంటే నేను మరలా చెప్తాను. కొన్నిసార్లు లెక్కలు చెప్తాను చూడండి. ఒక లెక్క బైబిల్లో సైంటిస్ట్ ఇచ్చిన లెక్క, 293 చెట్టును గుర్చిన ప్రస్తావన ఉందట. 293 అంతేనా అనుకోకండి. 212 చెట్టుల కొమ్మలు కూర్చుందట. మరలా 212 చెట్టు కొమ్మలు కూర్చుంటే 107 కొమ్మల యొక్క ప్రస్తావన గూర్చి వాటి ఫలములు గూర్చి ఉందట. మరలా నేను చెప్తున్నాను, 212 కొమ్మలు వాటి యొక్క ఫలములు, ఫలాలు గూర్చి 212 అయితే కేవలం కొమ్మలు గూర్చి 107 ఉందట. నెక్స్ట్ 57 బైబిల్లో చెట్లు యొక్క ఏర్లు గూర్చి మాట్లాడట. దేని గూర్చి? ఏర్లు గూర్చి. నేను అడుగుతున్నాను, ఈ ఏర్లు కొమ్మలు ఈ ఫలాలు ఏంటని ఈరోజు ఏం అర్థమవుతలేదు అనుకోకండి. నేను అంటున్నాను అర్థం కానివి ఏవి దేవుడు బైబిల్లో పెట్టడు, ఆయన రాయించాడంటే మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకుని సంబరపడిపోవలసింది ఏదో దేవుడు ఉంచాడు. ఆయన వ్యర్థముగా బైబిల్లో ఏది ఉంచలేదు. మనకు అర్థం కాలేదంతే ఇన్ని రోజులు. 57 వేర్లు కూర్చుంటే 51 బైబిల్లో అడవులు కూర్చి, అడవులు, అడవులను కూర్చి ఎక్కువ రాయబడిందట. అడవి దమ్మేంటో మీకు తెలియ అంటే రాత్రి నల్లమల్లు వదిలేయాలి. నాకు అర్థమైందా? ఎవడో పాడబడండి మధ్య హైదరాబాద్ సాంగ్ అనుకుంటుంది, ఆ మధ్య వచ్చేది కరోనా టైంలో చూసారా, ఏం పట్నం భయ, ఏం పట్నం భయ, ఏం పట్నం, ఊరు వెళ్ళిపోతానమ్మాయా. ఏమో ఇనే ఉంటారు, ఇలాంటివి ఎందుకు వినరు, భక్తిగీతలు వినరు. కానీ ఎక్కడికి వెళ్ళిపోతావురా అని అడిగితే నల్లమల్ల అడవుల్లో చెట్లు కిందకి వెళ్ళిపోతాను భయ్యా అన్నాడు. ఎందుకు? పగలు చూడటానికి బాగుంటుంది, రాత్రి గుండె గుబేలని పోతుంది. ఏది చెప్పినా నల్లమల్ల. మొన్న మేము వెళ్ళాం, సుధీర్ బాబు అని అన్నాడు చూసారా, మన ప్రతిపాటు ఫస్ట్ టైం వచ్చాడు ఆ ఏరియాకి మీటింగ్స్కి వచ్చి మేము బయలుదేరేస్తున్నాం. 12:30 నల్లమల్లోంచి మన కారు వేసుకుని జయం జీవన వస్తున్నాం. అన్ని ఘాటీలు బీభత్సంగుంటే ఏమాత్రం అదుపు తప్పిన అంతే సంగతి లేక చిత్తగించబోతున్నాం. అయిపోద్ది, ఇంక పడ్డది ఎక్కడ పడ్డది కూడా దొరికింది, అలా కొండల మీద వస్తుంటుంది. తెల్లారిసరికి మనం మీటింగ్ ఉంది కనుక వచ్చేస్తున్నాం సీరియస్గా. వచ్చేస్తున్నప్పుడు
ఏటో తెలియదండి. ఒకసారి ఎలా ఉంటుంది అడవిని చూపించాలంటే మధ్యలో ఏం చేయాలంటే లైట్ ఆరిపోయిన మొత్తం కారుదంతా అన్నో అంటున్నారు. ఏమైంది ఏం కనబడదు, మీరు ఎదురుగా ఇలా నిలబడండి, ఎదురుగా వెళ్ళి చెట్లు ఎలా ఉంటాయి చూడండి, ఎదురుగా ఇలా నిలబడండి, ఎక్కడ ఉన్నాడు కూడా మనం తడుముకోవాలి, అంత చిమ్మ చీకటి ఏం కనబడదు, అంత దారుణంగా ఉంటుంది. అలాంటి భీకరమైన ఆ నల్లలో అండి సీరియస్గా ఒక నడుచుకుంటూ వచ్చేస్తున్నాడండి. నిజంగా ఏం లేదు, ఏ పులొచ్చినా, ఏ ఎలుగుబంటి వచ్చినా, ఏమొచ్చినా, ఏ భయంకరమైన మృగం వచ్చినా ఇంకంతేక వాడు సీరియస్గా ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే ఏమనుకోవాలి, జంతువు అనుకోవాలా, ఏమనుకోవాలి, ఏమర్థం అవ్వట్లేదు. ఒరే చుట్టూ ఉన్నది అడుగురా, వాడికి అనవసరం, చుట్టూ ఉన్నది భయంకరమైన చెట్లు వాడికి అనవసరం. సీరియస్గా నడుచుకొస్తుంటే నెక్స్ట్ రోజు వరకు మాకు గుర్తుండిపోయిన సీనియర్ చెప్పనా, ఆడ నల్లమల్లో ఎలా నడిచొస్తున్నాడు అసలు. అప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఒకటి, వాడికి మైండ్ చెప్పండి డిస్టర్బ్ అయిపోయింది, అందుకే నడిచి వచ్చేస్తున్నాడు నల్లమల్ల అంతా. మనం ఆగి లిఫ్ట్ ఇచ్చామనుకోండి చెప్పండి ఏమవుద్ది. ఆ తర్వాత ఆడితో మనం చేయబట్టుకుని నడిచి వెళ్ళిపోవడం సీరియస్గా, ఎందుకు మనకే అయిపోద్ది ఏంటి, ఎదటిచ్చి కూడా ఎత్తడాడు అడ అలా తిరుగుతున్నాడు తిరుగుతున్నప్పుడు. నాకు అనిపించింది ఆ ఎగ్జాంపుల్ చూసి పాఠం చదువుతున్నప్పుడు చూడండి, వాడు పొదల్నే చెట్లనంత రమ్యమైన ఆకారాన్ని పట్టించుకోకుండా ఎలా అయితే తిరిగేస్తున్నాడో. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, ఇంత ఆకారం, ఇంత ప్రకృతి మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు, ఎలా అయితే జేబులో చేయటి నడిచి వెళ్ళిపోతున్నాడో. మనం కూడా ఏమి పట్టించుకోకుండా అడ్డొచ్చిన చెట్లు నరికేసుకుంటే ఏం చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, మనకు ఎక్కట్లేదు. నిజంగా మీరు చూడండి చెట్టుని చూసే విధానం మారిపోద్ది. 51 సార్లు అడవులు ప్రస్తావన, 72 సార్లు ద్రాక్ష తోటల యొక్క ప్రస్తావన, వాటి తీగలను గూర్చిన ప్రస్తావన, 19 సార్లు బైబిల్లో చెట్లు వాటి ఆకులను గూర్చిన ప్రస్తావన టోటల్గా మీరు కనిపించాల్సింది. 811 సార్లు చెట్లను గూర్చి ప్రస్తావన. గమనిక ఏంటంటే ఈ 811 సార్లు అందులో చెప్పనివి, అందులో నోట్ చేయకుండా ఆయన సైంటిస్టు నోట్ చేయకుండా పక్కన పెట్టిన వృక్షాలు మెయిన్గా కొన్ని ఉన్న పేర్లు, అంజూరా కానీ లెబనోను మ్రానులు కానీ ఇంకా మనకు కనబడతాయి, ఇంకా ఏవైతే ఉన్నావో మనకు కనిపించేది, నది పక్కన ఉండే కొన్ని ప్రధానమైన పేర్లు ఉంటాయి మనకు, నాకు సరిగ్గా గుర్తులేదు ఆ పేర్లు కానీ, ఇవి అందులో నోట్ చేయలేదు ఆయన. అవి కాకుండా 811 సార్లు వీటిని ప్రస్తావన అంటే నేను చెప్తాను, ఇన్నిసార్లు దేవుడు వీటిని గురించి రాయించాడంటే మనం వీటి గురించి తెలుసుకోకపోతే ఎలా, తెలుసుకోకపోతే ఏముంది, ఆడ ఎలా సీరియస్గా రాత్రి నడిచి వెళ్ళిపోతున్నాడో మనం కూడా ఎలా వెళ్ళిపోతాం, సీరియస్గా నడిచి వెళ్ళిపోతాం. సీరియస్ నీ పచ్చని పొలం మధ్య నుంచిన సీరియస్గా ఇలా పెట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటాం అనమాట, పొలం మధ్య కాదు అడవిలో ఉంచిన పట్టించుకో మనం, మనకు ఎక్కదు. మనం కొంతమంది చూసారా, ఒరే ఈ మంచి బాగుందిరా గ్రీన్స్ అంటే ఇంటికి వెళ్ళిపోతామా త్వరగానే అంటాడు, ఇంటికడే ఉందిరా, నీకు అర్థమైంది, మంచిగా మంచిగా మంచి వాతావరణంలో ఉంచితే వెళ్ళిపోతాం అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది వీడికి ఎక్కతే ఇక్కడికి. ఆ నల్లమల్లడు వీడు ఒకటే, బాగా వినండి చూద్దాం ఒకసారి మనం నల్లమల్ల నడిసే బ్యాచ్ కాదు కనుక చెప్పండి. మనం కూడా ఈరోజు నుంచి దీవురుగా చేస్తూ పోయే మనం ఒకసారి మన చుట్టూ ఏముందో దేవుడు చూపిస్తున్నాడు. ఏం కనబడుతుంది ఏదైనా తోట దగ్గర, ఏం కనబడుతుంది ఏదైనా తోట, తోట మధ్యలో జీవవృక్షం. అలా మీరు రండి 3వ అధ్యాయానికి, అలా మీరు 3వ రండి 22వ వచనంలో, పచ్చటి వాతావరణం, పచ్చటి చెట్లు, జీవవృక్షం, అవి తింటేనట ఆయుస్సుకి లేదా ఆరోగ్యానికి చాలా మంచి జీవితాన్ని చాలా ఆరోగ్య దేవుడిచ్చాడట. మీరు ఆ పదాన్ని అండర్లైన్ చేసుకుంటారేమో. ఆయుస్ అంటే ఆదాముకి, మరలా చెప్తున్నాను, ఆదాముకి ఎండింగ్ పాయింట్ అనేది పండు తెంచక ముందు లేదు. అలానే అవి తిని జీవిస్తున్న ఆదాముకి, అంటే అమరత్వం కలిగిన జీవితానికి కూడా దేవుడు ఏటి మధ్య ఉండమని చెప్పాడంటే చెప్పండి, చెట్ల మధ్య ఉండమన్నాడు. అంటే ఎంత ఇంపార్టెంట్ చూడండి, అలాంటి అమరత్వం కలిగిన చెట్లు మధ్య, అమరత్వం కలిగిన చెట్లు, అమరత్వం కలిగిన మనిషి, వాటి మధ్య ఆదాము. ఇలా జీవిస్తున్నప్పుడు ఏమైందంటే ఆదాము వద్దన్న పని చేశాడు. ఏం చేశాడు, చెట్టు తినదండి. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మనం బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు కనుక దేవునికి ఆదాముకి బంధం తెగిపోవడానికి మధ్య కారకం ఏంటి, కారకం కాజ్ ఏంటి చెప్పండి,
ఏంటి చెట్టు ఆవిడ మనకొచ్చు ఇప్పుడే కనుక మన ముందు చెట్టు ఉందనుకోండి ఎంత పని చేసిందండి అంటాం దేన్ని చూసి చెట్టుని చూసి కొంతమందికి పెద్ద చెట్లు చూస్తే భయం అండి అదేంటి నాకు అర్థమవుతుంది చెట్టు దగ్గర చూసేసరికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు అక్కడ ఎవరో ఉన్నారంట ఎవరో మరి ఎవరు ఉన్నారో నాకు తెలియదు మా ఓపెన్గానే చెప్తున్నాను స్టార్టింగ్ బైబిల్ పట్టుకున్న కొత్తలో మహేష్ ఉన్నాడుగా మహేష్ దేవుని పట్టుకున్నాం బైబిల్ నమ్ముకుంటున్నాం రన్నింగ్ వెళ్ళేటప్పుడు ఆ రన్నింగ్ వెళ్తుంటే ఆ చెట్టు దగ్గరకు వచ్చి అడలిపోయాడట అంతే అండి అప్పటివరకు బైబిల్ నేర్చుకున్నాడు అక్కడ జ్వరం వచ్చేసింది నేను రే అక్కడ ఏదో అని చెప్పి బిల్ల ఇస్తాడు లైసెన్స్ బిల్ లా ఇప్పుడు అక్కడ ఏముండదు మన బైబిల్ అన్నీ అంటే ఆ తర్వాత మెచ్యూరిటీ వచ్చాయి అవన్నీ అర్థం చేసుకున్నారు కానీ ఏదో చూడండి తెలియని ఫీలింగ్ అక్కడికి వెళ్ళేసరికి రాత్రులు మిమ్మల్ని మరుసటి దగ్గర వదిలేస్తే ఏంటి పరిస్థితి జ్ఞానదయం అయిపోతుంది మనకి మరుసటి మీద రకరకాల జీవులు ఉంటాయి గుడ్లు గుబ్బులు ఇవన్నీ ఆ చెట్టు చూస్తే సగం చచ్చిపోతాం మనం రాత్రులు అందుకే మర్రి చెట్టు అనగానే వారి అమ్మా పేరొద్దురా బాబు అనుకుంటాం ఆ పేరొద్దు అసలు వద్దు ఆ పేరొద్దు అనుకుంటాం మనం చెట్లు యొక్క ఆకారాన్ని చూస్తున్నప్పుడు ఆ చెట్ల మధ్య మనిషి ఆకారం మారిపోయే పరిస్థితి తెచ్చినట్ట ఎవరు ఆదాము ఏమైంది ఆదాం అంటే వద్దన్న పని చేస్తున్నాడు వద్దన్న పని ఆ చెట్టు చేయలేదు చెట్టుదేం తప్పులేదు మరలా నేను చెప్తున్నాను చెట్టుదేం తప్పులేదు ఒకవేళ ఈ చెట్టు మన ముందున్న చెట్టును మనం తిట్టుకున్నాం చెట్టుదేమీ తప్పులేదు దేవుడు ముందే చెప్పాడు ఇదిగో దీని ఉనికి ఇది ఈ చెట్లు ఇవి దేవుడు ఎప్పుడు తప్పు చేయలేదండి 99 తినకుండా ఒకటి తినాదాం అంటే దేవుడు తప్పు చేశాడు అనుకో 99 తినకు ఆదాం 99 చెట్లు నువ్వు తినకు ఒక చెట్టు మాత్రం తినంటే దేవుడు మరీ ఇంత మాకు ఫ్రీడమ్ లేకుండా ఇచ్చేసాను దేవుడిని తప్పు పట్టచ్చు ఆయన ఏమన్నా చెప్పినా 99 తిను ఒకటి తినకన్నాడు దేవుడు తప్పు చేశాడా ఇంత ఫ్రీడమ్ మనకి ఇచ్చాడు ఫ్రీడమ్ అన్నదానికి స్వతంత్రం ఉన్న దగ్గర ఏముంటుంది చెప్పినా ప్రేమ ఉంటుంది ప్రేమ ఉందనడానికి కారణం ఏంటి చెప్పినా స్వతంత్రం స్వేచ్ఛ ఆదాముకి మనుషులకి దేవుడు ప్రేమించాడా అనడానికి ఎస్ స్వేచ్ఛ ఎంత స్వేచ్ఛ ఇచ్చాడంటే ఆయన పట్టించుకోకుండా తిరుగుతున్న ఇంకా బతుకును అంత స్వేచ్ఛ ఇచ్చాడు ప్రేమించాడు మనం ఆయన తిట్టే అంత లెవెల్కి ఎదిగాడు మనిషి ఎందుకు స్వేచ్ఛ చూసారు ఈరోజు బైబిల్ దేవుని తిట్టట్లేదా ఎలా తిట్టగలుగుతున్నాడు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు ఆ ఫ్రీడమ్ను ఉపయోగించుకోవడం రాక దేవుణ్ణే తిడుతున్నారు మరి ఇలాంటి వారికి అర్థమయ్యేది ఎలా అంటే వాళ్ళకి దేవుడు నచ్చకపోయినా ఒకళ్ళు నచ్చుతారు ఎవరు నేచర్ అలాంటి వారికి ఈ లెసన్ బాగా అర్థమవుతుందేమో ప్రకృతి ఆకారం మారిపోయిన తర్వాత అలా మారిపోయిన తర్వాత వచ్చారు 3:22 అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెట్లు ఎరిగినట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడైంది ఇప్పుడు నేను అడుగుతాను చెట్లో ఏముంది చెట్లో ఏమైనా ఉందా చెట్లో ఏమీ లేదు దేవుళ్ళో ఉంది దేవుళ్ళో ఉన్న ఆ ఏదైతే ఉందో ఆ నిబంధత ఆయన యొక్క స్థితి ఆయన వ్యక్తిత్వం చెట్టును గుర్తుగా పెట్టాడు ఆయన నీకు అర్థమవుతుంది చెట్టు ఆ రోజు దేవుని ఆజ్ఞకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది మనిషికి అది ఎవరు చెట్టు దేవునికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆ చెట్టు బాగా వినండి ఆ చెట్టులో ఏముందంటే ఏమీ లేదు దేవుని వ్యక్తిత్వాన్ని తెలియచేయడానికి ఒక గుర్తు చెట్టు ఆ చెట్టు ఫలమును తిన్నాడట ఎప్పుడైతే తిన్నాడో ఆదాము మంచి చెట్లు ఎరిగిన వాడయ్యాడట ఇప్పుడు మరలా అంటున్నాను తినడం మంచిదే కదండి మంచి తెలిసింది చెడు తెలిసింది తిని తప్పేం చేశాడండి తినడం మంచిదేగా మెచ్యూరిటీ వచ్చింది దాని తప్పు పడదా అంటే మనిషికి తెలివితేటలు రాకూడదా మనిషి ఎదగకూడదా మనిషి పరిపక్వత రాకూడదా ఇదేంటండి దేవుడు ఇలాంటి కథాంశాన్ని బైబిల్లో రికార్డ్ చేసాడని దేవుడినే తప్పు పడుతున్నారు ఏం చూసి ఈ కథ చూసి బాగా వినండి దేవుడు తప్పుపట్టింది ఏంటంటే బాగా వినాలి మంచి చెట్లు ఎరిగినట్లు అంటే దాని అర్థం ఏంటి మంచి చెట్లు ఎరిగినట్టు అంటే నిజమైన మెచ్యూరిటీ ఏంటి చెప్పిన ఆదాముకి వచ్చింది అవ్వకు వచ్చింది నిజంగా వాళ్ళకి నిజంగా మెచ్యూరిటీ వచ్చిందండి దగ్గరకున్న దేవుడిలు తెలియలేదు ఎప్పటి వరకు తెంచేంత వరకు మంచి ఏంటి చెడేంటి వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక ఆయన అన్నాడు ఇది మంచి మాట అండి మంచి ఏంటి చెడేంటి వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒకే ఒక్కటి నేను అనుకుంటున్నాను ఆయన మాటను బేస్ చేసుకుని మంచి చెడు తెలియడం అంటే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి దేవుడు స్థితి ఏంటో చెప్పండి మా స్థితి ఏంటో దేవుని మంచి ఏంటో మా చెడ్డేంటో ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని విలువ అర్థమైంది ఇప్పుడు మంచి చెడు అర్థమైంది జ్ఞానం అనగానే ఏదో వచ్చి ఆకాశం నుంచి వచ్చి మెదడులో పడిపోయింది అనుకోకండి
చెట్లో తింటే ఆ పండులో నుంచి ఏదో వచ్చి ఏదో రసాయనంలో ఎక్కేసింది అనుకోకండి. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే మీరేశారో వాళ్ళకి అర్థమైంది, దేవుని ఉనికి ఏంటో వాళ్ళకి అర్థమైంది. కొన్నిసార్లు చూడండి, కొందరు వ్యక్తులు దగ్గరకు ఉంటే మనకు విలువ తెలీదు. నీకు భార్య విలువ తెలియదు, భార్య దగ్గరకు ఉండని చచ్చిపోతే చూసే ఆవిడ అవును, అమ్మా ఆవిడ ఉంటే టైంకి మజ్జిగ ఇచ్చేదండి, టైంకి అన్నీ చేసేది, మంచి విలువ కూడా ఇచ్చేవాళ్ళు లేరండి. మీ ఆవిడ పోతే అర్థపోద్ది విలువ తెలియదు. కొన్నిసార్లు కొంతమంది దూరం అయిపోతే విలువ అప్పుడు బాగా అర్థం అవుద్ది. నేను అనుకుంటాను అప్పుడప్పుడు కొందరికి మన విలువ తెలియలేదు అనుకుంటే మనం చేయాల్సింది డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, తెలిసిపోద్ది అప్పుడు ఏరియాస్ మనకి. అది నేను చెప్పట్లేదు, అబ్రహాం ఏమన్నాడు, అబ్రహాం అన్నాడు మరి నీకు వ్యాల్యూ తెలియట్లేదు, నువ్వు అటుండు నేను ఇటు ఉంటాను అన్నాడు. కలిసే ఉందాం, ఎడబడ్డుందాం, కమ్యూనికేషన్ ఉందాం. కొన్ని కొన్నిసార్లు మీరు అర్థం చేసుకోండి, దేవుడు వాళ్ళకి తెలియజేసారు. దేవుడికి తెలుసు, ఏమని తెలుసు, ఈ స్వతంత్రతనిచ్చిన స్వతంత్రతను తీసుకున్న ఈ మనిషి పన్ను తెంచుతాడని తెలుసు. తెలిస్తే తెలిసిన దేవుడు మరి ఎందుకు తెంచనించాడంటే, ఇప్పుడు బాగా మనసుకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను లేకపోతే నా అధికారం నా కృప లేకపోతే వీడికి బతుకు లేదన్న సంగతి తెలియాలి. ఎవరికి? ఆదాముకి. ఆదాముకి కాదు, మనందరికీ. దేవునితో ఉన్న విలువ మనకు తెలియాలంటే ఆ విలువను ఆ రోజు తెలియజేసేటింది ఒకే ఒక్కరిని అనుకుంటాను. దాని పేరు మంచి చెడుల తెలివనిచ్చు వృక్షం. నన్ను అడిగితే మనిషి దేవుని వాల్యూని తెలుసుకోవడానికి ఒక వారధిగా ఉపయోగపడింది తప్ప అది చెడ్డ చెట్టు మాత్రం కాదు. ఆ చెట్టు కూడా మంచి చెట్టే. కాబట్టి మనం ఏంటో మనకు తెలియజేయడానికి మనం తెలియజేసే చెట్టు అదే. ఆ చెట్టు తెలియజేసింది. ఆ తర్వాత ఆదమట మనిషట ఒక ప్రయత్నం చేస్తాడంటే, ఇప్పటికే మనిషి చేసే ప్రయత్నం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఫీలింగ్లోకి వచ్చాడో దేవుడు ఉనికి ఎప్పుడైతే తెలుసుకున్నాడో మనిషి చేసే ఆతృత గుండె వధ ఎలా ఉంటుందంటే, జీవవృక్షాన్ని సంపాదించాలనుకుంటాడట. అంతకుముందు అంతా మంచి, ఎంత మంచి అంటే మంచికి మించిన మంచి. ఆ మంచికి మించిన మంచి ఏంటంటే దేవుని యొక్క వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండటం. ఇప్పుడు ఈ మంచిని మించిన స్థితిని కోల్పోయాడు, అమరత్వాన్ని కోల్పోయిన మనిషి మరలా దేని కొరకు ప్రయత్నం చేస్తాడంటే అమరత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అమరత్వానికి గుర్తు, దేవుని యొక్క అమరత్వానికి గుర్తుగా మరొక చెట్టు ఉంది, ఎవరు? జీవవృక్షం. ఇప్పుడు ఆ చెట్టు కోసం మనకు గొడవ అంతా. మీకు అర్థమవుతుందా? నిజంగా నేను చెప్తున్నాను, ఆ చెట్టు ఇప్పుడు ఉంటే వద్దనేది ఎవరు? మీరు అనుకోవచ్చు, లేదా అనుకోవచ్చు. నేను మరలా చెప్తున్నాను, ఉంది, నిజముగా ఉంది. నిజముగా మనం తింటామంటే నిజముగా తింటాం. నిజంగానే చెట్ట పోలిక అనుకోకండి, పోలికేం కాదు, నిజంగానే తింటాం. నిజంగానే ఒకరోజు మనకు ఆ ఫ్రూట్ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అంటే మనకు అర్థమవుతుంది అంటే, ఈ లెక్కన ఆ రోజు ఆదాబు ప్రయత్నాలకు దొరకనది, ఆది మనుషులకు దొరకనది ఒకరోజు మనకి దొరకబోతుంది. అవునా? ఎస్. అది ఇప్పుడు మనం పరిశీలించవలసింది దేని గురించి చెప్పండి? వృక్షశాస్త్రం. ఈరోజు మనకి ఏం క్లాస్? వృక్షశాస్త్రం. వృక్షాల్లో ఉన్న ఆ రౌండ్స్ కోసం నేను చెప్పను, కానీ వృక్షాలను గురించి రాయబడిన బైబిల్ శాస్త్రం మాత్రం తెలుసుకుందాం. వెళ్తున్నాడు దేవుడు. దేవుడు యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో ఆ నేలకు తిరిగి చేరు వరకు దేవుడట దక్కనివ్వకూడదు అనుకున్నాడు. ఎవరికి? ఆదాముకి, మనుషులకి. మరి ఏం చేశాడు దేవుడు అంటే, ఎవడు రాకుండా చావు దెబ్బలు కొట్టి చంపేసే ఒక ఎస్కాట్ పెట్టేసాడు. ఎవరిని? ఖడ్గజ్వాలలు, దేవదూతలు. అంటే మరలా మనిషి అన్నవాడు జీవవృక్షం దగ్గరికి పోలేడు. పాత సినిమా మన మార్క ముందు వచ్చింది, మరి ఎంతమంది గుర్తుందో. చెట్టు కోసమే సినిమా అంతా. అర్థమైందా అధ్యక్ష మీకు? పాత సినిమా. మొన్న చచ్చిపోయారు డైరెక్టర్ గారు, ఆయన తలకి కట్టుకునేవాడు. ఎవరైనా తెలియని ట్యాగ్ చేయకండి, ఎవరు చెప్పండి. ఇలా కచ్చిపు కట్టుకునేవాడు ఆయన. కోటేనా? కోడి రామకృష్ణ. మీకు బాగా తెలుసు కోడి రామకృష్ణ, కోటి సంగీత దర్శకుడు కోడి రామకృష్ణ గారు. ఆయన ఒక మూవీ తీశారు ఎవరితో, మెగా గొద్దిక, ఆ లాంగ్వేజ్ మనకు వద్దు. అందులో మెయిన్ సీన్ అంతా దేని గురించి చెప్పనా? భారత మైథాలజీ కలిపారు కానీ మెయిన్ సీన్ అంతా దేని గురించి చెప్పనా? అమరత్వాన్ని గురించి.
ఇవన్నీ వీళ్ళకి స్టోరీస్ ఎలా వచ్చాయి? హాలీవుడ్ నుంచి ఎలా వచ్చాయి? హాలీవుడ్కి ఎలా వచ్చాయి చెప్పండి. బైబుల్ హాలీవుడ్లో ఆది సినిమాలన్నీ మీరు చూడండి, బైబిల్ సినిమాలన్నీ. ఆ తర్వాత వంకర మనుషులు అందరూ వచ్చి తీశారు. ఏం సినిమాలు? ఎదుటోడు కారుని గుద్దాడు, పర్వతం మీద దూకాడు, ఉన్న మనిషి స్పైడర్ అయిపోవడం, ఆ తర్వాత మృగమైపోవడం, కోతులు మాట్లాడేయడం, ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఆ తర్వాత వికారమైన డైరెక్టర్లు అందరూ వచ్చి అలా చేశారు. టెక్నాలజీ మనకు బాగా నచ్చింది కనుక అబ్బా అనిపిస్తుంది మనకు. ఆది సినిమాలు చూడండి, జెన్సెస్ని బేత్ తీసుకుని తీసిన ఆది కాండం నుంచి అబ్రహాం దగ్గర వరకు కానీ, టెన్ కమెంట్స్ కానీ, ఇవన్నీ చూడండి. ఏంటిది, ఒక మూవీ వచ్చింది మన దాని పార్ట్ 2 కూడా వచ్చింది 2-3 సంవత్సరాల క్రితం, బెన్హరా ఏదో ఉంటుంది మూవీ, అది ప్రసాద్ బాబు ఉంటే చెప్పుతుడు ఆయనకి ఆ మూవీ. అది కానీ ఇవన్నీ ఏ మూవీస్ అనుకుంటున్నారు? ఆది సినిమాలు ఆస్కర్కి దగ్గరికి వెళ్ళి ఆస్కర్లు తీసుకున్న మూవీలు. ఎప్పటికేనండి, 10 కమాండ్మెంట్స్లో ఆ రోజు మోసే చేసిన వండర్స్కి ఆ రోజు వాడిన టెక్నాలజీ ఇప్పటికీ మాకు అర్థమవుతున్నాడు. యాపిల్ ఫోన్ తీసిరే డైరెక్టర్ ఎవరైనా అర్థమవుతుంది, ఏం కబుర్లు చెప్పకండి. ఆయన ఎవరు? తెల్లగడ్డ వేసుకుని ఆయన ఇప్పటికీ ఇంటర్వ్యూ ఇస్తాను అన్నది చెప్పిన 10 కమాండ్మెంట్స్ మాకు ఇప్పటికీ ఆ మూవీ అర్థమవుతుందండి. ఆ రోజుల్లో ఎప్పుడు తీసారనుకుంటున్నారు? మనం పుట్టలేదు అప్పటికి, అప్పుడు తీసిన మూవీ. ఆ టెక్నాలజీ బైబిల్ మూవీకి వారు వాళ్ళు అన్నారు, మాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆ 10 కమాండ్మెంట్స్ అన్నారు. మౌలిని అడగండి చెప్తాడు ఆ మూవీస్ యొక్క దమ్మేంటో. మౌలిని అడగండి చెప్తాడు దావీద్ యొక్క స్టోరీ అంటే ఏ మౌలి అది మ్యాటరు. మౌలిని అడగం మనం, మౌలి తీసినవి చూద్దాం మనం, మనం మౌలి బ్యాచ్ మనం. అవి చూడకండి వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళు మీకు ఈ తత్వం, ఇది ఈ విజన్ ఎలా మారడానికి కారణం ఏంటంటే అన్నిటికీ నేను చెప్తున్నాను, బైబుల్ నడవడిక. తర్వాత ఒక్కరు బుద్ధులు బయటకు వచ్చి ఏవో రాసుకున్నారు కానీ అలా వెళ్ళిన తర్వాత ఆ వృక్షం అక్కడ దూరం అయిపోయిందట. బైబుల్లో మరల నడుపుతున్నాడు. బైబుల్లో 3 సార్లు కనిపించే ఒకే ఒక్క వృక్షం చెప్పండి. టైం 1:30 అయింది చెప్పండి. బైబుల్లో 3 సార్లు కనబడే ఒకే ఒక్క వృక్షం, చచ్చిపోయాక జీవితాంతం కనబడే ఒకే ఒక్క వృక్షం, జీవవృక్షం. ఎక్కడ కనబడింది 3 సార్లు? 1 ఆది కాండం 2 అధ్యాయం, 2 ఆది కాండం 3 అధ్యాయం, 3 మరలా ప్రకటన గ్రంథం అక్కడికి పోయిందండి. చూడండి ఒకసారి ముగించేద్దాం. ప్రకటన గ్రంథం 2 అధ్యాయం, 7 వచనం. చెవి గలవాడు ఆత్మ సంగతులతో చెప్పు మాట, చెవి కలిగిన వాడు వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్నాం, అక్కడ వాడిన పదమే పరదేశు, అదే పారడైస్. మొన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును, మరలా జీవవృక్ష ఫలములు. ఎక్కడో ఆది కాండం ఏదైనా వనములు ఉన్న జీవవృక్షం, ఎక్కడో ఆది కాండంలో ఉన్న జీవవృక్షం, మరలా మనకి ఎక్కడ వచ్చింది? ప్రకటన గ్రంథం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథానికి వచ్చేసిన జీవవృక్షం, ఈ ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి మధ్య కొన్ని వృక్షాలు నడిచాయట. మీకు అర్థమవుతుందో లేదో పరిశీలన, మీకు అర్థమవుతుందా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథానికి మధ్య ఉన్న ఈ సందర్భాల మధ్య 811 సార్లు ముఖ్యమైన సంఘటనలో మనకు బైబుల్లో చెట్లను గూర్చి రాయబడ్డా. అంటే అక్కడ వృక్షం నుంచి మనం అలా ప్రయాణం చేసి ప్రకటన గ్రంథంకి వస్తే, ప్రయాణం చేసి వనగానే ఇలా తీసేయడం కాదు, ఆది కాండం తీసి ప్రకటన గ్రంథం తీసేయడం కాదు, అది కాదు ప్రయాణం. ఆది కాండంలో దూకిన మనం అక్కడి నుంచి మనం ఎదడం స్టార్ట్ చేస్తే 811 సందర్భాలు కలుపుకుంటూ వస్తే అప్పుడు మనకు దొరికేది ఎక్కడ? ప్రకటన గ్రంథం జీవవృక్షం. అక్కడి నుంచి మరి అక్కడ లేదంటే అక్కడ ఉండేది అక్కడి నుంచి ప్రకటన గ్రంథానికి వచ్చేసింది. ఇప్పుడు మీరు అనుకోండి, మీకు పెద్ద క్వశ్చన్ ఇప్పుడు, అంటే ఇప్పుడు నువ్వు 811 చెట్లు గురించి చెప్పి అప్పుడు చెప్తావు మాకు, అంటే ఈ లెక్క నువ్వు 2021 అంతా ఏం చెప్తావు అని భయపడకండి, అన్నీ చెప్పన్నారు. అవన్నీ చెప్తే మీరు ఉండరు, నేను ఉన్నప్పుడు మనం ఏమవుతాం? చెట్లు అవుతాం. అవో అందరికి ఏం మొలుస్తాయి చుట్టుపక్కల? అవన్నీ వద్దు, అవన్నీ నేను చెప్పను. మీరు చదువుకున్నప్పుడు మీకు ఉపయోగపడితే నేను లైన్స్ మాత్రం ఇవ్వాలి ప్రయత్నం చేస్తున్నాను.
అక్కడి నుంచి బయలుదేరింది. ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు అక్కడి నుంచి బయలుదేరిన ఆదికాండం 2వ అధ్యాయంలో స్టార్ట్ అయింది, 3వ అధ్యాయంలో దూరమైంది. మరలా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అక్కడి వరకు వచ్చిందట. ఇప్పుడు అంటున్నాను ఇలా, ఇదంతా వీటిని గురించి ఇంత ఎవరిని ఆధ్యాత్మిక థియాలజీ చెప్పింది ఎవరబ్బా అంటే, మీ నెట్లో సెర్చింగ్ చేయండి, మాథ్యూ స్మిత్, ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ ఆయన. ఆయన గురించి మీరు స్టడీ చేయండి, ఆయన గురించి మనకు చాలా ధారాళంగా వేస్తాడు ఆయన. ఆయన చెబుతూ ఇక చివరిగా నేను ముగిస్తాను, వచ్చే వారం చూద్దాం, ముగించుకుందాం త్వరగా. చెట్లను గురించి ఏమని బైబిల్లో రాయబడిందంటే, చెట్లను గురించి కొన్ని లైన్స్ ఉన్నాయి చూడండి. మానవుడు దేవునికి దూరమైపోయాడు అనడానికి అక్కడ మనకు కనిపించే ఒకే ఒక కారకం చెట్టు. ఫస్ట్ పాయింట్. 2, దేవుడు నిబంధన ఇచ్చిన బైబిల్లో ప్రతిసారి, మనుషులకు దేవుడు నిబంధన ఇచ్చిన ప్రతిసారి పక్కన కనిపించేది ఒకే ఒక్క కారకం చెట్టు. ఐడియాలు వస్తున్నాయి మీకు చదివినప్పుడు? చదవకపోతే ఏమరా, చదివితే ఖచ్చితంగా మీకు ఐడియాస్ వస్తాయి. దేవుడు నిబంధన ఇచ్చిన ప్రతిసారి పక్కన కనిపించే ఏదో ఒక చెట్టు మనకు కనబడుతుంది. ఏదో ఒక చెట్టు, మోసే దగ్గర చెట్టు, అబ్రహాం దగ్గర చెట్టు, ఇసాకు దగ్గర చెట్టు. ఇసాకు దగ్గర చెట్టు ఎక్కడ ఉందనుకుంటారా మీరు? చెట్టును మోసుకునే వెళ్ళాడు ఎక్కడికి? బైబిల్లో అదేంటంటే చెట్టు కదా కట్లు కదా అనుకోవచ్చు మీరు. ఎబ్రీ శబ్దం ఏంటి చెప్పనా? చెట్లుకి, పొదలకి, ఇంకా ఏవైతే కొమ్మలకి, ద్రాక్ష దిగలకి, అన్నిటికీ వాడిన ఒకే ఒక అర్థం వచ్చే పదం చెట్టు. అది ఆ పదమే వాడారు. ఇంకా ఎక్కడ అవి ప్రస్తావించినా అన్నిటికీ వాడిన మూల పదం చెట్టు అని అర్థం ఇచ్చే పదం. అందుకే ఇసాకు పట్టుకెళ్ళేది కూడా ఏంటి ఆ రోజు కొండ మీదకి, నెత్తి మీద పట్టుకొని చెట్టు. బాగా నిండా బలం ఉంటుందండి. దేవుడు నిబంధన ఇచ్చిన ప్రతిసారి చెట్టు సందర్భం ఉంది. నెక్స్ట్, యేసుక్రీస్తు వారు స్వయాన భూమి మీదకి వస్తే, ఆ భూమి మీదకి వచ్చిన ఆయన బోధ చేస్తే, ఆ బోధలో ప్రధానముగా ఆయన ఉపమానాల్లో తీసుకున్నది వేటిని గూర్చి? చెట్టును గూర్చి. ఆయన ఉపమానాల్లో కూడా వేటిని గూర్చి మాట్లాడాడంటే చెట్టును గూర్చి మాట్లాడాడు. నెక్స్ట్, మనకు కనిపించేది మెస్సయ్య సంబంధించిన, మెస్సయ్య అంటే యేసుక్రీస్తు, మెస్సయ్య యొక్క ప్రవచనాలన్నీ నెరవేరిపోతున్నాయి. ఈ మాట అందరికీ అర్థమవుతుంది, థియాలజీ అన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మెస్సయ్య అంటే మెస్సయ్యకు సంబంధించిన ప్రవచనాలు, క్రీస్తు 2వ రాకడకు సంబంధించిన ప్రవచనాలన్నీ నెరవేరిపోతున్నాయి అనడానికి ఒకే ఒక చెట్టును చూపించారు, అంజూరప్ప చెట్టు. చెట్లు గురించి ఎంత ముడిపడిందో చూడండి. యేసుక్రీస్తు వారు చెట్లు గురించి అనేక సార్లు మాట్లాడితే ఆయన వస్తున్నాడు అనడానికి, ఆయన ప్రవచనాలు నెరవేరిపోయడానికి పోలికగా మనకు కనిపించేది అంజూరపు చెట్టు. మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు, యేసుక్రీస్తు 2వ రాకడ మనకు కనబడుతున్నప్పుడు, ఆ సందర్భాల్లో అంజూరపు చెట్టును చూసి తెలుసుకుంటే అంటాడు. అది ఫలిస్తున్నప్పుడు, లేదా దాని ఆకులు గుబురుగా వస్తున్నప్పుడు మెస్సయ్య రాబోతున్నాడని తెలుసుకోండి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ముడిపడినవండి. ఎక్కడ మీరు చూడండి, చెట్లుతో. నెక్స్ట్, ఇక మరలా ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు వారు బాగా వినండి, కట్టెలు మోసుకొని పోయింది. కట్టెలు అనగా చెట్టును మోసుకొని పోయింది ఇసాకు అయితే, ఇసాకు కట్టెలను మోసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇసాకు ప్లేస్లో బాగా వినండి, ఎవరు బలైపోయారట? యేసుక్రీస్తు. ఇసాకు పట్టుకెళ్ళిన చెట్టుకి కట్టబడి చంపబడలేదు, కానీ ఇసాకు తర్వాత దేవుని కొరకు చెట్టును మోసుకుపోయాడు ఒక ఆయన కొండ మీద. ఎవరు? యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా లేదు? ఆదాము చెట్టును చూసి తప్పు చేస్తే ఆ తప్పుకి మరలా ఇరుగుడు చెట్టుకేసి దేవుణ్ణి కొట్టి చంపితే గని విమోచన మనకి లేదట. దేవుని నిబంధనలన్నీ మీరు చూడండి, చెట్లుకి విమోచనకి, చెట్లుకి జీవానికి, చెట్టుకి విమోచన క్రియధనానికి, అన్నిటికీ చెట్లు. ఇసాకు మోసుకెళ్ళిన చెట్లుకి కట్టబడి చంపబడలేదు, కానీ యేసుక్రీస్తు పట్టుకెళ్ళిన చెట్టుకి మ్రేకులేసి చంపబడ్డాడు. మ్రాను అన్న పదానికి కూడా వాడిన పదం ఏంటి? చెట్టే. నెక్స్ట్, ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మని యొక్క పని గూర్చి పోల్చుతున్నప్పుడు, పరిశుద్ధాత్మని యొక్క పనికి గుర్తులేంటి చెప్పండి?
అర్థమవలేదు. పరిశుద్ధాత్ముడు ఈ వ్యక్తిలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఈ వ్యక్తిలో పనిచేస్తున్నాడు అనడానికి గుర్తేంటి? ఫలాలు. నీకు అర్థమవుతున్నాయా? ఫలాలు, వాటి పేరు ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు ఏవైతే మనకు, ఆ ఆత్మ ఫలాలు పరిశుద్ధాత్ముడు క్రియకి రూపం. దేంతో పోల్చాడంటే ఆత్మ పని చెట్టు యొక్క ఫలాలు గూర్చి. ఇలా దేవుని యొక్క నిబంధనను ఫాలో అవుతూ చూస్తే మనతో పాటు మన వెనకే మనతో పాటు జర్నీ చేసేవి కొన్ని ఏంటవి? చెట్లు. ఇక నేను చివరికి ఒక మాట మీకు ఇంట్రెస్ట్ ఇచ్చి ముగించేస్తాను. ప్రపంచాన్ని ప్రళయం ముంచేస్తున్నప్పుడు, ప్రపంచాన్ని లేకుండా ముంచేయడానికి రెడీ అయినప్పుడు, ఆ 8 మందిని కాపాడింది ఒకే ఒక్క చెట్టు. ఆ చెట్టు పేరేంటి మీకు తెలుసు? నావోహని ఆ రోజు కాపాడింది, నావోహ కుటుంబాన్ని కాపాడింది. ఏ చెట్టు? అది ఏ చెట్టు పేరు పక్కన పెట్టండి. ఆ రోజు ఆ నీతిమంతులను కాపాడింది ఒకే ఒక్క చెట్టు. ఇప్పుడు అంటున్నాను, నావోహను కాపాడడానికే ఆ చెట్టు ఉపయోగపడితే, నిన్ను నన్ను కాపాడడానికి, ప్రభువుని బలి అర్పణగా చేయడానికి ఒక చెట్టు మనలో వచ్చింది. ఎక్కడ మీరు చూడండి, ప్రపంచం కాపాడడానికి చెట్టు ఆ రోజు దేవుని నిబంధనకి మధ్య వారధైంది. నిన్ను నన్ను దేవుడు కాపాడడానికి, మరలా దేవుని బలియాగానికి వారధైంది చెట్టు. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే చెట్టు లేకుండా నిజంగా మనిషి ఉనికి లేదు. మనం లేకుండా చెట్లు బతకగలవేమో కానీ నిజంగా భౌగోళికంగాను ఆత్మీయంగాను మనం లేకుండా చెట్లు జీవించగలవేమో కానీ ఆత్మీయంగా భౌగోళికంగా చెట్లు లేకుండా మనం జీవించలేము. వాటి ప్రస్తావన మన జీవితానికి చాలా దగ్గర ఉంది. ఇక ముగిస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తింటారు, అన్నం తినకుండా చూస్తారు. నాకు తెలియదు, ఒకసారి మీ దగ్గర ఉన్న చెట్లని ఒక లుక్ వేయండి. మీరు మర్చిపోలేని మాట్లాడి చెప్పినా మిమ్మల్ని అది నోట్ చేసుకుంటుంది, జ్ఞాపకం పెట్టుకుంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చెట్లు ఏవైతే ఉన్నావో మీ చుట్టూ చూస్తున్నావు, ఒకసారి అటెన్షన్ ప్లే చేసి చూడండి. అది మౌనంగా ఉన్న దానిలో ఎన్నో సందేశాలు ఉన్నాయి. కొన్ని చెట్లను చూస్తుంటే ఒక ఆకులు చూడండి, నరాలు నరాలలా కనబడుతుంటాయి. ఆ సిస్టమ్ ఎంత మనం చూస్తుంటే దేవుడు నా కోసం ఎంత పెట్టాడా అని. ఈసారి రోజా తెంచే ముందు దానికి చెప్పండి, ఎవరికి ఇచ్చి కాదు, ఐ లవ్ యూ రోజా. దేనికి? నీకు ఇచ్చిన చెట్టుకి చెప్పు. నువ్వు కొబ్బరి బండం పైకి ఎత్తినప్పుడు భలే ఉందని కొట్టినోడేపు కాదు, చెట్టు ఎంగి చూసి చెప్పు, సలాం, నాకు మంచి వాటర్ ఇచ్చేవాడిని. వీటన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. నేచర్లో దేవుని ప్రేమ మనకి కనబడుతుంది. నెక్స్ట్ వీక్ చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, మాకందరికీ తండ్రి మేము ఎంత పరిశీలించినా మాకు దొరకనివి. మాకన్నా ముందు మేధావుల తండ్రి లేపి వారు పరిశీలించిన తండ్రి ఉచితముగా మాకు అనుగ్రహించేశారు తండ్రి ఈ సంగతులు. అట్టి మరలా మేము చదువుతున్నప్పుడు మమ్మల్ని ప్రేమించి మాకు అర్థమయ్యే జ్ఞానము కూడా మీరు అనుగ్రహించారు తండ్రి. ఏ విధముగా చూసినా తండ్రి ఈ జీవితాన్ని మేము జీవిస్తున్నామంటే మీ ప్రేమకు రూపమైన ఈ ప్రకృతి మీరు, మీ ఉనికి లేకపోతే మేము బ్రతకలేము దేవా. మమ్మల్ని ప్రేమించి సంగతులు అందిస్తున్నారు తండ్రి. వినగలిగే చెవిని తండ్రి మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తుతులు, స్తోత్రములు. వచ్చేవారు మీ చిత్తమైతే మరిన్ని రమ్యమైన సంగతులు మాకు అందించండి, విలువైన మాటలు మాకు అందించండి తండ్రి. మొదట చెప్పిన వర్తమానంలో ఇప్పుడు చెప్పిన మాటలో తండ్రి ఎవరైనా బాధపడితే ఆ నొప్పిని తండ్రి మార్పుకి తెచ్చుకునే భాగ్యాన్ని ఇవ్వండి. మేము ఎవరికి శత్రువులు కాదు, మాకెవరో శత్రువులు కాదని మీ బిడ్డలుగా తండ్రి ఉన్నంతకాలం తండ్రి మా భుజాల మీద పెట్టిన భారాన్ని నమ్మకంగా చేసి మా కుటుంబాలతో మాతో తండ్రి మేము ముగిసిపోయే భాగ్యాన్ని మాకు దయచేస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.